పాపాన్ని ద్వేషించే, పాపిని ప్రేమించే పరిశుద్ధ దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆదాము, అబ్రహాము, యాకోబు, మోషే, దావీదు అనే తన బిడ్డల తప్పులను సహితం సహించలేదు దేవుడు. పరిశుద్ధ ప్రవర్తనే పరలోకానికి మార్గం, ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఈ రోజు కొరకు దేవుని వాక్యం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. యెషయా 6:3.